హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. ఈరోజు మనము చాక్లెట్ కేక్ చేసుకుందాము. దాని కొరకు హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నాం. దీంట్లో 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుందాము. నేను కొంచెం లైట్గా పౌడర్ చేసి పెట్టిన ఇది 1 కప్పు 2 కప్స్ యాడ్ చేస్తున్నా. నేను కొంచెం కలుపుదాం. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు బటర్ మిల్క్ యాడ్, థిక్ బటర్ మిల్క్ ఆల్మోస్ట్ కర్డ్ లాగానే యాడ్ చేస్తున్నా. దీన్ని బాగా షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుదాం. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, ఇట్లా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మైదా యాడ్ చేద్దాం. ఇట్లా స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లోకి మనం మైదా యాడ్ చేద్దాం. 2 కప్స్ మైదా. యాడ్ చేస్తున్నా. 1/3 కప్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నా. 2 టీ స్పూన్స్ కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నా. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ సాల్ట్. దీన్ని జస్ట్ ఫస్ట్ దీంట్లోనే కొంచెం మిక్స్ చేసుకుందాం. అట్లా వచ్చింది తీసేద్దాం. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ స్టైల్లో కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది కదా, ఇట్లా డ్రాప్ చేస్తే అట్లా రావాలనుకుంటారు, దానికై అదే స్ప్రెడ్ అయితే ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మనము బేక్ చేసుకుందాం. ఇప్పుడు నేను జస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసి, ఈ సాల్ట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే సాల్టే, దాంట్లో ఒక స్టాండ్ వేసాను, మూత పెట్టాను. ఒక దీన్ని బాగా హీట్ అవ్వాలి, మూత కూడా దీని లిడ్ కూడా మంచిగా హీట్ అవ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ పడుతుంది. నేను ఇప్పుడు ఇది పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్రీస్ చేసుకుందాము. దీన్ని మనం గ్రీస్ చేసి పెట్టేసుకుందాం. ఈ లోపల నేను ఆయిల్తో చేస్తున్నాను. ఇప్పుడు బటర్ పేపర్ దీనిపైన కూడా మనం ఆయిల్తోని చేసుకోవాలి. కంప్లీట్గా చేసుకుంటే దానికి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సర్ యాడ్ చేద్దాం. అట్లా స్ప్రెడ్ అవ్వాలన్నమాట.
నేను వెనిలా ఎసెన్స్ మర్చిపోయాను, మీకు ఇష్టం అసలు అక్కర్లేదు ఎందుకంటే కాఫీ యాడ్ చేసాం కదా మనము. కాకపోతే నేను లైట్గా యాడ్ చేస్తున్నా, ఇది ఆప్షనల్ ఎందుకంటే మనం కాఫీ యాడ్ చేసినప్పుడు వెనిలా అవసరం ఉండదు. ఇప్పుడు ట్యాప్ చేద్దాం, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేసేస్తే గ్యాప్ ఏం లేకుండా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది హీట్ అయ్యింది, ఇది కంప్లీట్ హీట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేసి కంప్లీట్ సిమ్లో 30 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. కంప్లీట్ సిమ్లో పెట్టేసి 30 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. నేను ఇప్పుడు ఈ 2 చిన్న కప్స్లో కూడా తీసుకున్నాను మనం సేమ్ మిక్స్చర్ని. నేను మైక్రోవేవ్లో 30 సెకండ్స్ పెట్టి చూపిస్తాను నేను మీకు. జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే మైక్రోవేవ్లో, 30 కాకపోతే హార్డ్లీ 40 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టొద్దు. నేను ఇచ్చు చేసి చూపిస్తాను నేను మీకు. కొంచెం ట్యాప్ చేసి తీసుకోండి. జస్ట్ 35 సెకండ్స్ పెట్టిన నేను, 35 to 40 సెకండ్స్. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. సి పర్ఫెక్ట్గా 35 మినిట్స్ అయిపోయింది. మన కేక్ చూద్దాం ఒకసారి. ఏం అంటట్లేదు కదా, అయిపోయింది కేకు. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేద్దాము. కొద్దిగా ఇట్లా దీన్ని నైఫ్తో ఇట్లా అనుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బటర్ పేపర్ తీసేద్దాం. దీనికి కొంచెము ఫాస్టింగ్ చేసుకుందాము, ఐసింగ్ చేసుకుందాము. దీన్ని కొంచెం అక్కడక్కడ మనము ఇది పెట్టుకుందాం ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది మంచిగా ఫాస్టింగ్. ఈ పక్కన పెట్టేసి మనం ఇప్పుడు, నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది, ఇది కంప్లీట్గా. నేను కొంచెం ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తున్నాను, 2 టీ స్పూన్స్ ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అట్లాగే దీంట్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ బటర్. ఇప్పుడు దీన్ని నేను మైక్రోవేవ్లో పెట్టి చేస్తాను. మీరు డబుల్ బాయిలర్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను మాత్రం మైక్రోవేవ్లో పెట్టి మెల్ట్ చేస్తాను. కొద్దిగా షుగర్ సిరప్ యాడ్ చేద్దాం. మళ్ళీ తీసేది కొద్దిగా షుగర్ ఏమైంది నాకు కొద్దిగా షుగర్ సిరప్ యాడ్ చేద్దాము. మనం పోగు చేసుకున్నాం కదా, దాంట్లో కొంత మంచి షుగర్ పోయి జ్యూసీగా అవుతుంది. మన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది, ఐసింగ్ షుగర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీని మీద వేసేద్దాం. ఇది కొంచెం వార్మ్గా ఉన్న కేక్ మీద యాడ్ చేస్తే మంచి స్ప్రెడ్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన పని ఉండదు. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నా నేను మన చాక్లెట్ ఐసింగ్ని. ఆహా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి.
చాక్లెట్ కేక్ రెడీ అయింది. నా దగ్గర కొంచెం బాల్స్ ఉన్నాయి, అవి కొంచెం మనం స్ప్రెడ్ చేసుకుందాం. చూడ్డానికి బాగుంటుంది కదా. చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా చూడు, అసలు ఎంత బాగుందో సాఫ్ట్ సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కట్ చేయాలనిపించట్లేదు, అందుకే మళ్ళీ దాంట్లోనే పెట్టేశాను. చూసారు కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా చాక్లెట్ కేక్, ఎగ్లెస్ చాక్లెట్ కేక్. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి, మీ పిల్లలకి అందరికి బాగా పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.